ప్రభు పేరట మీ అందరికీ షలోం. శరీరానికి ఉన్న సిగ్గును కప్పడానికి ఒక జంతువు బలి కావాలి, ఆ జంతువు చర్మం వారికి కావాలి. మరి వీరి ఆత్మకు పట్టిన సిగ్గు అవమానము తప్పించబడాలంటే వీరికి నీతి వస్త్రాలు కావాలి. వీరికి నీతి వస్త్రాలు కావాలంటే నా కుమారుడే వీరి కోసం సిలువలో బలియాగం కావాలి. ఆయన చిందించిన రక్తము ద్వారానే, ఆయన చిందించిన రక్తము ద్వారానే వీరి పాపములు కడిగివేయబడాలి, వీరు నూతన వస్త్రాలు ధరించాలి అని దేవుడు ఆశించాడండి. మొదటి వస్త్రాలు ఇచ్చింది దేవుడే, కడపటి వస్త్రాలు ఇచ్చేది కూడా దేవుడే. పరలోకంలో తెల్లని వస్త్రములు ధరించిన అనేక వేల మంది కనిపిస్తే ఎవరు వీళ్ళు? క్రీస్తు రక్తములో తమ్మును తాము శుద్ధి చేసుకున్న వాళ్ళు, తెల్లని వస్త్రములు ధరించిన వాళ్ళు. పరిశుద్ధతకు సూచన ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరిశుద్ధత క్రీస్తు రక్తములో కడగబడడం వల్ల. ఎక్కడి నుంచి వచ్చింది ఆ తెల్లని వస్త్రము? క్రీస్తు రక్తములో కడగబడడం వల్ల వారు తెల్లని వస్త్రములు ధరించారు. ఏమిటా వస్త్రము? నీతి వస్త్రము. వాళ్ళు చర్మపు వస్త్రాన్ని ధరించారు, కానీ క్రీస్తు రక్తములో కడగబడిన వాళ్ళు తెల్లని వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని ధరిస్తారు. నా ప్రశ్న, నువ్వు పరలోకంలో అడుగు పెట్టాలి అంటే క్రీస్తు రక్తములో కడగబడితేనే పరలోకంలో అడుగు పెడతావు. క్రీస్తు రక్తములో కడగబడకుండా పరలోకంలో అడుగు పెట్టే అవకాశం లేదు. నువ్వు నశించిపోవడం వల్ల కాదు నా దేవుడు సంతోషించేది, నువ్వు రక్షింపబడడం వల్ల, నువ్వు శిక్షించబడడం వల్ల కాదు నా దేవుడు సంతోషించేది, నువ్వు క్షమించబడడం వల్ల నా దేవుడు సంతోషిస్తాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేను శిక్షించబడాలని ఆశించటం లేదు, కానీ క్షమించబడాలి ఆశిస్తున్నాను. నేను నరకానికి పోవాలని ఆశించటం లేదు, కానీ క్రీస్తు రక్తములో కడగబడి తెల్లని పరిశుద్ధ వస్త్రములు ధరించి నిత్యము ప్రభుతో జీవించాలి ఆశిస్తున్నాను అన్నవారు ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తానా? పరిశుద్ధుడైన తండ్రి, ఎందరైతే ఈ వాక్యం విని నా దుష్టత్వంలో నేను మరణిస్తే నా దేవునికి సంతోషం కాదు, నా చుట్టూ ఉన్నవాళ్ళు సంతోషించవచ్చేమో కానీ నా దేవుడు సంతోషించడు, ప్రభు ఇదిగో ఉన్న ఫలాన నన్ను నీ చేతికి అప్పగిస్తున్నాను, కనికరించి నన్ను క్షమించి చేసిన ప్రతి పాపమును మన్నించి నీ రక్తములో నన్ను సంపూర్ణంగా శుద్ధి చేసి నన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా నూతన వ్యక్తిగా మార్చండి, మారు మనస్సును అనుగ్రహించండి, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించులాగున సహాయం చేయండి. విత్తబడిన ఈ వాక్యము ఫలించి ప్రతి ఒక్కరూ నాయన నీ రక్తములో కడగబడిన వారై నీ రాజ్యంలో కనిపించే జాబితాలో వారి పేర్లుండటకు సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.